సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటీశ్వరులు కండి రోజుకో ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే లేదు అంటారు ఇది వ్యాధులను దూరంగా ఉంచుతుంది అందుకే రోజుకు యాపిల్ తినండి డాక్టర్కి దూరంగా ఉండండి అంటూ పెద్దలు చెప్పే విషయాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం అయితే యాపిల్ తినకూడదు అనేవారు కూడా కొందరున్నారని మీకు తెలుసా ఎందుకంటే యాపిల్ కొందరి ఆరోగ్యానికి హానికరం కావున యాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం యాపిల్లో విటమిన్ సి పొటాషియం డైటరీ ఫైబర్ వంటి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఇది మాత్రమే కాదు ఇందులో క్వెర్సిటిన్ కాటేచిన్ క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి కణాలను దెబ్బ తినకుండా రక్షించడంలో సహాయపడతాయి యాపిల్స్లోని డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇందులో ఉండే ఫాలిఫెనాల్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది తక్కువ క్యాలరీల కారణంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక యాపిల్స్లో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇందులో ఉండే పాలిఫెనాల్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది తక్కువ క్యాలరీల కారణంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక ఇది పెక్టిన్ ఒక రకమైన ప్రీబయాటిక్ ఫైబర్ను కలిగి ఉంటుంది ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాపిల్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కూడా రోగ శక్తిని బలోపేతం చేస్తాయి అయితే యాపిల్ ఎవరు తినకూడదు ఒకవేళ యాపిల్ తొక్క తింటే ఏమవుతుంది అనే డౌట్లు చాలామందికి ఉంటాయి కొంతమందికి యాపిల్ తినడం వల్ల అలర్జీలు రావచ్చు ముఖ్యంగా ఓరల్ ఎలర్జీ సిండ్రోమ్ ఉన్నవారు యాపిల్ను ఎక్కువగా తీసుకుంటే నోటిలోనూ గొంతులోనూ చర్మంలోనూ దురద లేదా వాపు రావచ్చు చాలా యాపిల్స్ తినడం ముఖ్యంగా దానిపై తొక్క తినటం అపాన వాయువు గ్యాస్ లేదా కడుపు తిమ్మరికి కారణమవుతోంది యాపిల్స్ కొద్దిగా ఆమ్లంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ యాపిల్ తినడం వల్ల యాసిడ్ రిప్లక్స్ లేదా కడుపు నొప్పి వస్తుంది హిస్టార్మైన్లు యాంటీబయాటిక్స్ వంటి కొన్ని ఔషధాల శోషణకు యాపిల్ రసం ఆటంకం కలిగిస్తుంది అదే సమయంలో యాపిల్ తిన్న తర్వాత ముల్లంగి పుల్లని పండ్లు ఊరగాయలు తినకుండా ఉండాలి ఈ రోజుల్లో యాపిల్తో పాటు అనేక రకాల పండ్ల సాగులు అలాగే పండటం కోసం రసాయనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు మార్కెట్లో అందుబాటులో ఉండే దాదాపు అన్ని రకాల పండ్లలో రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి కావున అలాంటివి తీసుకున్నా కానీ శుభ్రంగా కడిగి తినాలని నిపుణులు చెబుతున్నారు